नमस्ते नेनु ऋषि वेलकम टू लाइव शो तेलंगाण उद्योगुलु 30% पीआरसी प्रकटिंचारु मुख्यमंत्री केसीआर अलागे अनेक वराल जल्लुलु कुरिपिंचारु देशंलोने ए राष्ट्रं इव्वनि विधंगा पीआरसी इच्चारु 61 एळ्ळ पदवी विरमण पेंपु कूडा संतोषकरमनि उपाध्यायुल संघंतो पाटुगा उद्योगुल संघं कूडा ఆనందం వ్యక్తం చేసి అనేక చోట్ల పాలాభిషేకాలు కూడా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇదే పీఆర్సీ విషయం మీద చాలా రాద్ధాంతం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నికలకి ముందు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ అవ్వడము, దానికి సంబంధించి కొంత వార్తలు బయటకు రావడం, ఇది ప్రధానంగా ఎన్నికల కోసమే చేశారన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విమర్శించడం అంతా మనకు తెలుసు. సో అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా పీఆర్సీ మీద ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నా కానీ పొలిటికల్ ఫైట్ అయితే ఆగలేదు. ఇది కేవలం బీజేపీ వల్ల గత్యంతరం లేక వేరే దారి లేక ముఖ్యమంత్రి ప్రకటించారని బీజేపీ అలాగే కాంగ్రెస్ వాళ్ళ అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించింది. ఎందుకని పొలిటికల్ పార్టీస్ హ్యాపీగా లేవు, ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయిలో ఆనందంగా ఉన్నాయా, ఇంకా ఏం జరగాల్సి ఉంది మాట్లాడదాం. మనతో పాటు జనరత్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే మామిళ్ళ రాజేందర్ గారు టీఎన్జిఓ ప్రెసిడెంట్ స్టూడియోలో ఉన్నారు, శివసేన రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో సీతారాం నాయక్ గారు, బ్రీఫ్గా ముందు మీతో, అంటే ఒక రకంగా ఉద్యోగ సంఘాల నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత ఎదుర్కొన్న సమయము, తర్వాత అంటే కొన్ని చోట్ల పాలాభిషేకాలు చేసిన చోటే విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి, మళ్ళీ వాడు పాలాభిషేకాలు చేయించుకుంటున్న పరిస్థితి. సో ఉద్యోగ సంఘాలు మొత్తం మీద సంతృప్తి పరిచామని భావిస్తున్నారా ఈ నిర్ణయంతో? మొత్తం ఆలస్యమైందా? ఆలస్యం జరిగింది, దానికి కారణం లేకపోలేదు కదా, మనం అందరం చూస్తా ఉన్నాం. దేశమే అతలకుతలమైంది, కరోనా వల్ల ఎంత ఇబ్బంది అయింది, అయినా ఒక మంచి మనసుతో ఉద్యమంలో ఉద్యోగస్తుల పాత్ర ఏందో ఏంటిది అన్నది గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా చూసిన వాళ్ళు, వాళ్ళను కళ్ళారా చూసి వాళ్ళ ఆపదలో పాల్పంచుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కొద్దిగా లేట్ అయినా ఈ దేశంలో ఎవరు ఏని విధంగా 30% ఫిట్మెంట్ ఫార్ములా పీఆర్సీ ఇచ్చి ఇవాళ వాళ్ళను వాళ్ళు వాళ్ళకు మనసులో ఉంది ఇస్తాడు గొప్పగా ఇస్తాడనేది ఉండే, కానీ ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులకు కూడా ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మాట్లాడతారు అనేది ఉంటుంది. అయినా పాపం వాళ్ళు దాన్ని భరించి ఆయన మీద ఆ నమ్మకంతో 4 రోజులు లేట్ అయినా ఒక మంచి అంటే మంచి అంటే ఇక దీన్ని ఇంకో రకంగా మనం వర్ణించడానికి వీలు కూడా లేదు, ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా పోయినసారి 43% ఇప్పుడు ఇది ఇవ్వడమే కాకుండా వాళ్ళకు 61 సంవత్సరాలు చాలా బెనిఫిట్స్ కదా. ఒకటి కాదు కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వాళ్ళకు కూడా వేతనాలు పెంచేటువంటి పరిస్థితి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద ఏదైతే అనుకుంటున్నారో దానికి 100కి 1 10 సార్లు రెట్టింపు నమ్మకం కలిగించుకున్నారు. సో మొత్తం ఉద్యోగ సంఘాలు అందరినీ సంతృప్తి పరిచారు. ఇది ఎన్నికలకు దీనికి ముడిపెట్టకూడదు సార్, ఎందుకంటే మాకు హక్కు అది, నేను ఉద్యోగస్తుగానే వచ్చినవాడిని కదా, హక్కు మాకు అది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ ప్రాబ్లంలు ఏదైనా ఉన్నప్పుడు 4 రోజులు ఆపుతారు, కానీ అందరు ఇవ్వాలని లేదు. అది కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఎన్ని అవస్థలు పెట్టినట్టు వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలు మనం చూస్తలేమా, కానీ ముఖ్యమంత్రి గారు అది చేయలేదు కదా. ఇంత అవస్థ ఉన్నా ఇన్ని రకాలుగా ఇబ్బంది ఉన్నా ఇది వీళ్ళ హక్కు, వీళ్ళకి నేను తప్పకుండా ఇవ్వాలి, అది కూడా నేను అసెంబ్లీలో ఇస్తాను. ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ల ముందు అట్లా చేసినారు ఇట్లా చేసినట్టు మనకు ముందే అను కదా, ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ముందే అను, దాని ఏదో మధ్యన మాట్లాడ వాళ్ళ హక్కు అండి. ఇప్పుడు ఎలక్షన్లకు అదే కలిసి వచ్చిందని కదా బీజేపీ కాంగ్రెస్ అనేది మీరు ఎన్నికల ముందు ఇచ్చిన లంచామా ఏమైనా ఇవ్వడానికి ఇదా ఏమైనా వాళ్ళకు అదే ఇది వాళ్ళ హక్కు వాళ్ళకి రావాల్సింది. దాన్ని ముఖ్యమంత్రి గారు 100% కన్సిడర్ చేసి అరే నా ఉద్యోగం అవునండి ఎవరు చేసి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంతో పాటు హార్నిషల్ కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంత కీలకం మొదటి నుంచి కేసీఆర్ చెప్తూనే వచ్చారు. ఎక్కడో మధ్యలో ప్రభుత్వానికి ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకు కాదు ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య కొంత గ్యాప్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఈ ప్రకటనతో అది పూర్తిగా సమసిపోయిందా? అందరూ హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలన్నీ హ్యాపీగా ఉన్నాయి. నిజానికి రిషి గారు మీకు తెలుసు తెలంగాణ వచ్చిన తొలినాళ్ళలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు 43% పీఆర్సీని ప్రకటించిన ఘనత తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఏ ప్రభుత్వాలైనా ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి పనిముట్లు లాంటి వాళ్ళు, ప్రభుత్వం పన్నుల రూపాన ప్రజల దగ్గర వసూలు చేసిన జీతాలనే మేము పొందుతాం. దానికి ప్రభుత్వానికి లాయల్గా ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలి అటు సంస్కరణలో భాగంగా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పోతాం. నిజానికి ప్రభుత్వానికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు గ్యాప్ అంటే ఏ ఉద్యోగికైనా 5 ఏళ్ళకి ఒక్కసారి పీఆర్సీ వస్తుంది సార్. ఆ పీఆర్సీ వచ్చే క్రమంలో
2017 రావాల్సి ఉండే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందాసి ఎన్నికల కోడ మూలాన మాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది ఇబ్బంది అంటే ఏంటి ఎన్నికల కోడ ఒక సంవత్సర కాలమంతా ఎన్నికల కోడ వచ్చింది మేము అప్పటికే ప్రభుత్వం మీద రకరకాలుగా ప్రభుత్వం మీద ఎన్ని విధాలుగా ఒత్తిడి తేవాలి ఎక్కడెక్కడి నుంచి ఏం చేయాలి చేస్తూనే ఉన్నాం అయినా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక కుదుట పడదాము ఎన్నికల కొడబోయింది అనే సమయానికి ఒక సంవత్సరం మార్చిలో కోవిడ్ ఒక సంవత్సర కాలం కోవిడ్ దాంతో రెండు సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడ్డాం కానీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలుగా ఏ సంఘమైనా కావచ్చు ఇలా ఉద్యోగులు అంటేనే అడగండి ఎవరు అమ్మాయిన అన్నం పెట్టది ప్రతిసారి మేము ఉద్యోగానికి అడుగుతూనే ఉన్నాం ప్రయత్నం చేస్తున్నాం మా వంతు ప్రయత్నంగా ఆ ప్రయత్నం మరి ఇలా 32 నెలల తర్వాత ఆ ప్రయత్నం ఫలించింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అనేక రకాలుగా అంటే మేము ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా ఊహించని ఇప్పుడు ఇంతకు ముందు కొంత ఉద్యోగ సంఘాల మధ్య చీలికి వచ్చింది పిఆర్సి మొత్తం జరిగినప్పుడు అంతా తెలుసు సో ఇప్పుడు అదంతా సెటరేట్ అయిపోయినట్టేనా సార్ చీలిక అంటే ఉద్యోగులుగా అంటే ఉద్యోగ సంఘాలు అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది ఇక తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ఉద్యోగులు మేము తెలంగాణ ఉద్యమం మా పేరే తెలంగాణ ఏం చూడాలి అల్టిమేట్ గా బెనిఫిట్స్ కోసమే కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎట్లయినా ఉండేవండి కానీ అల్టిమేట్ గా ఉద్యోగుల బెనిఫిట్స్ కోసమే కదా వీళ్ళంతా ఫైట్ చేసేది సార్ తప్పకుండా మీరు చెప్పినట్టు రిషి గారు బెనిఫిట్స్ కోసం అంటే ఇలా ఒక లౌక్యాన్ని ప్రదర్శించాలి ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండాలి ప్రభుత్వము ఏం చేస్తూ ఉన్నది ప్రజల సంక్షేమాన్ని గురించి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఒక లౌక్యాన్ని ప్రదర్శించి ఏ ఉద్యోగికి నష్టం జరగవద్దు ఉద్యోగులకు నష్టం జరగకుండా ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరే విధంగా ఉద్యోగ సంఘాలుగా మనం ప్రయత్నం చేయాలి కానీ చీటికి మాటికి గొంతెమ్మ కోరికలు కోరి మనం ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తే ఎలా సమాజం కూడా మన వైపు చూస్తూ ఉన్నది ఎలా ఇలా సమాజం ఎట్లా ఉన్నది సమాజంలో ఉద్యోగుల పాత్ర అయింది ఉద్యోగులు ఏందని అందుకే ఇలా సమాజాన్ని ఉద్యోగులుగా మేము గుర్తెరిగి ప్రభుత్వానికి సమాజానికి వారధులుగా మేము ఇలా ఉద్యోగంలో పనిచేస్తాం బాలవే రజనీకుమార్ గారు జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి వారు గతంలో కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ గా పనిచేశారు రజనీ గారి మీతో మాట్లాడతారు 2 మినిట్స్ సుశాంత్ రెడ్డి గారు ఒకటి ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అంత సయోధ్య కుదిరింది ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనతో దే ఆర్ వెరీ హ్యాపీ కానీ ప్రతిపక్షాలు ఎందుకు హ్యాపీగా లేవు మీరింకా ఉద్యోగ సంఘాలకి ఇంకా మేలు జరగాలని మీరు పోరాడుతున్నారు ఎందుకు మరి వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకాలు చేశారు అయితే ఈరోజు పరిస్థితి ఏంటన్నా ముఖ్యమంత్రి గారికి ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘాల మీద కానీ వాళ్ళు చేసిన పిఆర్సి ఇచ్చినారు 58 సంవత్సరాల నుంచి 61 చేసినారు కానీ ఈరోజు నిరుద్యోగుల గురించి ఎందుకు పట్టించుకోలే ఈరోజు ఉద్యోగస్తుల కోసం ఉద్యోగస్తుల పక్షాన పట్టుకున్నారు అని చెప్తున్నారు కదా పాలా ఇందాక అన్న చెప్పినాడు ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీదకి వచ్చి ఇంకా చేసే పరిస్థితులు లేవు అంటే ఆ ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినందుకే తెలంగాణ వచ్చిందన్న ఆ తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు నిరుద్యోగులందరూ తెలంగాణ కోసం ఏ విధంగా అనుకున్నారు ఇప్పుడు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు మీరు పెంచారు సంతోషమే దాన్ని మేము కాదని చెప్తలేము వారు 60 ఏళ్ళు అడితే ఇంకో సంవత్సరం బోనస్ ఇచ్చినాను మేము కాదంటలేము దాని గురించి కానీ మా పరిస్థితి ఏంది నిరుద్యోగులు ఈరోజు మీరు ప్రకటించినట్లే బిశ్వాల్ ఈరోజు ఇదే కేటీఆర్ వేసినటువంటి బిశ్వాల్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ప్రకటించిన విధంగానే 191,000 ఉద్యోగాలు కావాలి అని చెప్తే ఈరోజు నువ్వు ఈ 3 సంవత్సరాలు ఈ వీళ్లకు వయోపరిమితి పెంచి రేపన్నాడు నిరుద్యోగుల పక్షాన ఏం చేస్తావు మళ్ళీ వీళ్ళని 2 సంవత్సరాలు చేస్తావా వీళ్ళనే 3 సంవత్సరాలు పొడిగించినావు మళ్ళీ ఒక 2 సంవత్సరాలు వస్తే ఎలక్షన్స్ వస్తాయి దాని తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏంది తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చుకున్నది నిరుద్యోగులు ఏంటంటే నాకు కాకపోతే నా చెల్లెలకు ఉద్యోగం వస్తుంది నా తమ్ముళ్ళకు ఉద్యోగం వస్తుంది రాబోయే రోజుల్లో కొత్త కొరకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి 1200 మంది విద్యార్థులు ఆత్మబంధాలు చేసుకున్నారు అందుకోసం ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మీరు నిరుద్యోగులకు ఏం చేసినారు ఎన్ని ఉద్యోగాలు వేసారు అని చెప్తే ఈ రోజు వరకు మీ దగ్గర మీ కమిటీలో ఉన్న ఈ రోజు వరకు దిక్కు లేదు స్టిల్ ఇన్ టుడే ఎందుకు ముఖ్యమంత్రి చెప్తున్నారు సారీ కేటీఆర్ చెప్తున్నారు 132,000 ఉద్యోగాలు ఆ కేటీఆర్ ఎక్కడైనా చర్చకు సిద్ధం అన్న 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వస్తాయి నిన్న కూడా చెప్పారు ఇంకా 2 రోజుల్లో మొత్తం 3 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్న మేము చర్చకు సిద్ధం అని చెప్పిన కేటీఆర్ గారు ఇచ్చిన సవాలుకు మరుసటి రోజే గన్పార్ దగ్గర సవాల్ పెట్టినాం సవాలుకు వచ్చినాం మీరు కాకపోతే మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని పంపించండి అని చెప్పినాం మరి ఎందుకు పంపించలే అది మొత్తం ఆధారాలతో సహా మేము కూడా వచ్చినాం అడిగి నిరుద్యోగుల పక్షాన టోటల్ ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఎంత కొట్లాడాలనో మొన్న కొట్లాడినాం పిఆర్సి కోసం కొట్లాడినాం నిరుద్యోగ భృతి కోసం కొట్లాడినాం ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అంటున్నారు ముఖ్యమంత్రి వారు ఏమంటున్నారు మేము మొన్నటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారమే ఈరోజు మేము ఇది పిఆర్సి అవలంబించినాము అని చెప్పి చెప్తున్నారు మరి అదే మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఉంది కదన్నా మరి నిరుద్యోగ భృతి ఎందుకు ప్రకటించలేదు అసెంబ్లీలో కొన్ని కారణాలు చెప్పుకున్న వచ్చారు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయింది నిరుద్యోగ భృతి అని
ఎందుకు చేయలేకపోయానని చెప్తున్నా కానీ ఎందుకు చేస్తలే వీళ్ళకి 9,17,900 మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వగలిగారు వాళ్ళకు పిఆర్స్ పెంచారు కదా సంతోషమే మరి నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నావు అని అడుగుతున్నాను మాట్లాడదాం సిద్ధరామయ్య గారిని అంతకన్నా ముందు రజనీ గారు ఎట్లా చూస్తున్నారు బీజేపీ అసలు బీజేపీ వల్ల బీజేపీ లేకపోతే రాష్ట్రంలో ఉద్యోగులకు పిఆర్సీ వచ్చే అవకాశమే ఉండేది కాదు అనే స్థాయిలో ఎందుకు మాట్లాడుతోంది అంతకుముందు ముఖ్యమంత్రి చెప్పారు పిఆర్సీ గురించి సరే మధ్యలో ఎన్నికలు వచ్చాయనుకోండి కేవలం ఇవాళ బీజేపీ ఒత్తిడికి మాత్రమే తలొగ్గి ముఖ్యమంత్రి పిఆర్సీ ప్రకటన చేశారు అసెంబ్లీలో సార్ గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఎవరు ఉన్నారో నాకు టీవీ కనిపించట్లేదు ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉన్నారు రాజేంద్ర గారు టీఎన్జీఓ నుంచి ఉన్నారు శివసేన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే సార్ నమస్తే అన్న అందరికీ నమస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అయితే ఇప్పుడు ఒకటి సార్ మనం గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంది సార్ రష్ గారు ఎల్ఆర్ఎస్ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నారు దానికి ఉదాహరణగానే ఇప్పుడు పిఆర్సీ మీద కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాము ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇవ్వాలి మేము పండగ రోజు కూడా దసరా పండగ రోజు కూడా మేము జైళ్లలో ఉన్నాము అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున మేము ప్రొటెస్ట్ చేశాము మేము చేసిన ప్రొటెస్ట్ నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతుంది అదే మాదిరిగా ఈ రోజు మనము చూసుకుంటే పిఆర్సీ ఎప్పుడు ఇవ్వాలి సార్ 2018 మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారు తర్వాత అంటే అక్కడ ఉన్న రాజేందర్ గారికి తెలియదని కాదు సరే వాళ్ళు ఇప్పుడు బాహాటంగా వచ్చి మాట్లాడే అంత వాళ్ళకు ఉండదు ఉద్యోగంలో ఓ సర్కిల్ బాహాటంగా మాట్లాడుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాహాటంగానే మాట్లాడుతున్నారు సార్ హ్యాపీగా ఉండాలి ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్పాలంటే ఒకవేళ నిజంగా రాజేందర్ గారు ఇప్పటికీ కూడా వారు మాట్లాడాలి తప్పకుండా మాట్లాడాలి వాళ్ళు ఒక నాయకుడుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మాట్లాడాలి ఏం మాట్లాడాలి 2018 నుండి మనకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేరు అనే దాని మీద మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు నాయకులు అండి మీరు తెలంగాణ కోసం పోరాటం చేశారు తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపారు సకల జనుల సమ్మెలో మీరు ముందుండి నడిచారు కాబట్టి అంటే నేను అప్పటికి నేను రాజకీయాల్లోకి వచ్చేసాను కాబట్టి నేను చెప్తున్నాను అంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మరి 2018 నుండి ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ అది కూడా ఒక సంవత్సర కాలంది రిటైర్మెంట్ అప్పుడు ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకటి అది అది ఒకటి రెండోది ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి మేము ఇస్తాము పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రాజేందర్ గారికి నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా సార్ మీరు ఉద్యమ నాయకులుగా ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు దేశంలోనే ధనిక రాష్ట్రంగా విడిపోయాము అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు మీరు చెప్పలే నేను చెప్పలే ఎవరు చెప్పలే కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే చాలా అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం చాలా బలంగా ఉన్నాం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నామని చెప్పారు నిన్న అసెంబ్లీలో కూడా దేశం అంతా కూడా జీడిపిలో చాలా ఉంటే వెనక్కి పడిపోతే జీడిపిలో మనం చాలా మంచిగా ఉన్నాము చాలా మెరుగ్గా ఉన్నాము ఆర్థికంగా అని చెప్పారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటిస్తున్నారు ఈ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఉద్యోగస్తుల మీద ఉంది సార్ ఈరోజు అదన్నీ కూడా సంక్షేమ రంగాలు కానీ వెల్కమ్ బ్యాక్ పిఆర్సీ గురించి మాట్లాడుకుంటున్నాం మధ్యలో సూర్యాపేట బ్రేకింగ్ అప్డేట్స్ తీసుకోవాల్సి వచ్చింది సో బ్రేక్ ముందు బీజేపీ అధికార ప్రతినిధి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేన అడిగిన దానికి రెస్పాండ్ అవుతారు సీతారాం నాయక్ గారు ఒకటి సరే బీజేపీ ఒత్తిడి వల్ల ఇచ్చారా దుబ్బాక జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారా ఇంకొక ఒత్తిడి వల్ల ఇచ్చారా ఒకటి కానీ ఇప్పుడు పర్సంటేజ్ మీద మళ్ళీ ఇంకో చర్చ మొదలైంది 43 ఇచ్చారు ఇప్పుడు 44 ఇవ్వాలి అని మరి 30 ఇచ్చినందుకు మా రాజేంద్ర గారు ఓకే కానీ మరి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ఒకటి రెండో నిరుద్యోగుల సంగతి ఏంటని అడిగారు ఇప్పుడు 33% ఇప్పుడే చెప్తున్నాం కదా దేశంలో ఎక్కడ లేదు కదా ఏ ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ 30% అంటే అంత ఇవ్వాలని ఎక్కడన్నారండి అట్లా కాదు కదా ఉద్యోగాల్లో ఉద్యోగస్తులు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ మీరు ధరణికార్ నుంచి కావచ్చు ఇంతకుముందు అన్నిటికీ రాత్రింబవళ్ళు పనిచేశారండి వాళ్ళు చేసినారు లేదా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఏది ఉంటే దాన్నే ముఖ్యమంత్రి గారు ఇస్తారు అప్పుడప్పుడు మేము అంటారు కదా ఏదైతే ప్రసాదం అంటే ఇస్తారాకు పెట్టినట్టు పెట్టి ఇస్తారు ఇవాళ కూడా సార్ వాళ్ళని సంతోషపరిచేది రాష్ట్రం ఎందుకు బాగుంటుంది చెప్పండి వాళ్ళని సంతోషపరిచారు కరెక్టే కానీ రజనీ గారు 1 మినిట్ కానీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి యూనివర్సిటీల స్థాయి నుంచి పోరాడి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కాదు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకి ఎంత కీలక పాత్ర మరి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా పోయారు 100,000 మంది నిరుద్యోగులు ఉండిపోయారు రాష్ట్రంలో లేదండి మీరు లక్ష్యం వారు అన్నది వాస్తవమే మేము మాట్లాడింది వాస్తవమే తెలంగాణ వస్తే
మనకు ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే కాదంటున్నారు కదా. కాదంటడానికి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు వాళ్ళు తంది అడుగుతారు, ఇంతకుముందు బ్రదర్ కూడా అడితే అడుగుతారు, మీకు విశ్వవిద్యాలయం కాడికి రాగా గుడికి రామంటారు. ఈ గుడి విశ్వవిద్యాలయాలు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థలు కాదు కదా. ఆర్టీఐ ఉంది కదా, ఆర్టీఐ ద్వారా తీసుకొని ఇవ్వమంటున్నాం కదా. ఒక కాగితం తీసుకొచ్చి చూపెట్టరేది. ఒక రాష్ట్ర మంత్రి, ఒక పార్టీకి నాయకుడు, వారు నేను 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నారు కదా. మీ ముందే శ్వేతపత్రం పెట్టాడు పెట్టిరు అవి. నేను ఏమంటున్నాను అంటే మీరు ఏదైనా తీసుకోండి. ఒక ఆర్టీఐ ఎందుకు పెట్టిరు మరి దేశంలో? అది తీసుకొచ్చి ఈ కాగితం నా దగ్గర ఉన్నదని చూపెట్టాలి కదా. ఆధారాలు ఉంటే ఆధారాలు చేస్తే నమ్మేది ఏముంది? ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు అబద్ధం ఆడరు. మేము అన్నట్టు 1,32,000 ఇచ్చినాము, ఇప్పుడు 50,000 ఉన్నాయి ఇస్తున్నారు. ఈ రోజు ఈ పోయిన సంవత్సరం అంతా గెలిచిన ఒక 1 ఇయర్ అంతా ఎలక్షన్ ఈ ఎలక్షన్ల తర్వాత ఈ ఎలక్షన్ ఇబ్బంది అయినాయి. అందులో రజని గారు మీరు, నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో వినండి, మీరు విన్నాక తర్వాత మాట్లాడండి. అరే ఇక్కడ వినమ్మా, ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడడానికి నైతిక హక్కు ఉంది. అసలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ టీడీపీ మాట్లాడడానికి హక్కు ఉంది. మీకేం హక్కు ఉందమ్మా? పెంచుతారా, తగ్గుతారా, తగ్గిస్తారా, పెంచుతారా, దేని తగ్గియాలి అసలు? మీరా మీ 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 మీరు మీరు మనం దేశంలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కదా. అవును అవునమ్మా, మీరేం చెడిపోయిందా? మొత్తం దేశం చెడగొడతానా బీజేపీ? ఏం చెప్తున్నారు ఇప్పుడు? అవును, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 27% ఫిట్మెంట్ ఇచ్చారా, అయ్యారు ఇచ్చారా లేదా? రాష్ట్రం రూపాయి ఇచ్చినా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? కానీ సీతారాం నాయక్ గారు ఇదేదో వాళ్ళకి మీరు ఏమన్నా వేరే ఇస్తున్నారా? వాళ్ళకి రావాల్సినటువంటి వాటి నేనేమన్నా నేనేమ్మా వాళ్ళ హక్కన్నా నేను? సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడనియరు. ఇప్పుడు రజనీ గారు, నా పాయింట్ ఏంటంటే రాజేంద్ర గారు అభ్యంతరం చెప్పట్లేదు, లేకపోతే మిగతా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పట్లేదు. కాదు కాదు, వాళ్ళందరూ అభిషేకాలు చేశారు, ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్పారు. రాజేంద్ర గారు బలవంతంగా చేశారు ఇదంతా. మీరు ఒక నిమిషం రజనీ గారు 1 మినిట్. ఇప్పుడు ఇది మొదటి పిఆర్సీ కాదన్న, 1969లో మొదటి పిఆర్సీ వచ్చింది. ఇది 11వ పిఆర్సీ. 10 పిఆర్సీలు ఎట్లిచ్చినాయి అంటే, పోయినసారి 43 ఇస్తే ఈసారి దానికంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిఆర్సీ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఇలా 7.5% పిఆర్సీ కమిటీ రికమెండ్ చేస్తే 4 రెట్లు అంటే 30% ఇలా సాధించుకున్నాం. మేము ఉద్యోగులుగా మేము ఏం కావాలనో ప్రభుత్వానికి మేము 63 అడుగుతాం. ప్రభుత్వం 63 ఇయ్యది. గత ప్రభుత్వాలు కూడా మేము అడుగుతాం. పిఆర్సీ కమిటీ ఒక రికమెండ్ చేస్తుంది, ప్రభుత్వం ఒకటి ఇవ్వాలనుకుంటుంది, ఉద్యోగ సంఘాలకు ఒకటి అడుగుతాం. అంటే ఇప్పుడు మీ వైపున పోరాడుతున్నారు కదా, బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి, 44-43% చేయాలి, సిజిహెచ్ఎస్ లాగే ఈహెచ్ఎస్ కూడా. ఇప్పుడు అందుకే అంటున్నా, ఇప్పుడు మాకు ఇచ్చిన 30% సిజిహెచ్ఎస్ దాని ప్రకారము 1% మా దగ్గర కట్ చేసుకొని సిజిహెచ్ఎస్ తరహాలోనే ఇప్పుడు ఈహెచ్ఎస్ అవుతున్నది. దానిలో భాగంగా 61 సంవత్సరాలు కూడా పెంచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు పాపం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మేము కూడా ఇప్పుడు 33 జిల్లాలని 33 జిల్లాలలో ముగ్గురు చేయాల్సిన పని ఒక ఉద్యోగి చేస్తూ ఉన్నాడు. ఇలా మళ్ళీ నెలకు 500 మంది 600 మంది రిటైర్ అవుతా ఉంటే, పనిభారం మా దగ్గర పెరుగుతుంటే ఇలా ఉద్యోగులు నిజంగా ఎక్కడ ఎంత పని చేస్తున్నామని మాకే ఇబ్బంది ఉంది. కరెక్ట్, సంక్షేమ కార్యక్రమాలు ఉద్యోగాలు ఉండి అక్కడ నిరుద్యోగులు ఉండి ఎందుకు ఫిలప్ చేయాలి? నేను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనేక రకాలుగా ఉద్యోగాలు ఫిలప్ అయినాయి. ఇలా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 10,000 మంది అయింది, ఇలా ఎలక్ట్రిసిటీలు అయినవి పంచాయతీ. ఈరోజు 135,000 ఉద్యోగాలు ఇచ్చినారని అన్న చెప్పినాడు, ఎవరు మన కేటీఆర్ గారు చెప్పారని చెప్తున్నారు కదా. 135,000 ఉద్యోగాలలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఇచ్చి అవి ఆర్గనైజ్ చేసి వాటిని ఉద్యోగాలు ఇచ్చినట్టే కరెక్టా? అది 135,000లో ఎన్ని 35,000 పైన చిలుకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్ జాబ్లలో 39,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. దానిలో 1,000 నుంచి 1,500 ఉద్యోగాలు మాత్రమే మీకు ఎస్ఐ జాబ్లు ఉంటాయి, మిగిలిన హోంగార్డులు కానిస్టేబుల్స్ ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ ఒక నిమిషం ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసినాడు, హోంగార్డ్ చేస్తున్నాడు. అయితే కాంట్రాక్ట్ బేస్ చేసిన ఉద్యోగాలలో అవి రెగ్యులరైజ్ చేసి అవి కూడా దీన్ని కలపడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 191,000 ఉద్యోగాలు ఉన్నాయి. 191,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏం వచ్చింది వీళ్ళకి? ఎందుకోసం చేయలే 191,000 ఉద్యోగాలు? ఆ విద్వేషం కోసం రోడ్లు ఎక్కి ప్రతిరోజు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు రోడ్లు మీకు ఎక్కుతున్నాం. 3 రోజుల క్రితం ఉద్యమం చేస్తే ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎలక్షన్స్ ముందే, మొన్నటి ఎలక్షన్స్ ముందే, ఒకటి నిమిషం అన్న, మొన్నటి ఎలక్షన్స్ ముందు
ఇదే కేటీఆర్ గారు గారు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం ఎలక్షన్స్ ముందు చెప్పినారు పిఆర్సీ చేస్తా అని చెప్పి నిరుద్యోగ భృతి వెంటనే ఇది అయిపోయిన వెంటనే అమలు చేస్తున్నారు. ఎందుకు నిరుద్యోగ భృతి గురించి ఈ రోజు మొన్నటి బడ్జెట్ లో ఎందుకు ఒక రూపాయి కూడా కేటాయించలేకపోయినారు? దాని గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ అరెస్టులు, నిన్న జరిగిన మొన్న జరిగిన కానీ ఈ రోజు జరిగిన దాన్ని దాదాపు కొన్ని వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్లలో ఉన్నారన్న, అది ఎంతవరకు కరెక్ట్? దేనికోసం కొట్లాడుతున్నారు? విద్యార్థుల కోసమే కదా. మీరు ఇందాక అన్నట్టు ఈ రోజు 43 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాలు వచ్చిన ఇదే యూనివర్సిటీలో తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడిన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు వయసు అయిపోయింది, పెళ్లిలు కాలే, కొన్ని వందల మంది ఉన్నారన్న పెళ్లిలు కాని వాళ్ళు, వయసు అయిపోయి పెళ్లిలు కాకుండా ఉద్యోగాలు రాక వస్తాయన్న నమ్మకం లేదు, ఒక క్లారిటీ లేదు లైఫ్ మీద. ఈ రోజు పరిస్థితి దిగజారిపోతుంది, తల్లిదండ్రుల నుంచి ఏదన్నా వస్తుంది అని ఆశించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటున్న పరిస్థితుల్లో 3000 రూపాయలు అన్న వస్తే, ఇంకొక చిన్న విషయం ఏంటంటే వచ్చే రేపు నోటిఫికేషన్ 50,000 ఇస్తా అని చెప్పి ఈ రోజు కేటీఆర్ గారు సీఎం గారు చెప్తున్నారు కదా, ఆ 50,000 నోటిఫికేషన్ కి ఇదే తెలంగాణ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు, తీసుకోకూడదు ఈ రోజు. ఎందుకంటే 3000 నిరుద్యోగ భృతి ఇయలే. ఏ విధంగా ఈ రోజు ఆ 3000 రూపాయలు వచ్చిందంటే ఆ నోటిఫికేషన్ కి 500, 1000 రూపాయలు 100 రూపాయలు అనే ఇంపార్టెంట్ అన్న. ఈ రోజు వాళ్ళ కనబడతలేవు పైసలు, గ్రామ స్థాయిలో పరిస్థితుల్లో ఉన్నారు తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థ. మాట్లాడండి, ఫైనల్ గా ప్రొఫెసర్ గారు కన్క్లూడ్ చేస్తారు. అందుకే అంటున్నాను నేను, ఫైనల్ గా సార్ ఫైనల్ గా మాట్లాడతారు ప్రొఫెసర్ గారు. సరే, ఇప్పుడు మనము పక్క రాష్ట్రం కూడా కొంత ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఎందుకంటే మన నుండి విడిపోయిన రాష్ట్రం అది, రాజేందర్ గారు కూడా వినాలిది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20% అయ్యారు ఇచ్చారు, జగన్ గారు వచ్చినాక 1-7% పెంచి 27% అయ్యారు ఇచ్చారు, తర్వాత రోషయ్య గారు ఉన్నప్పుడు 39%, ఇప్పుడు మనం 42-43%, ఇవన్నీ చేసుకున్నాం. సరే, ఇప్పుడు మీరే అన్నారు అంటే పెరుగుతున్న కొద్ది ధరల పెరుగుదలని బట్టి తీసుకోవాలి. మరి మన మీరు బిలాల్ గారు ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారనేది మనం చెప్పాము. మీరు స్ట్రాంగ్ గా మాట్లాడి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. సో ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, ఎక్కడ కూడా పిఆర్సీ రివర్స్ అయినటువంటిది ఫస్ట్ టైం అనుకుంటా నేను. ఇప్పుడు వాళ్ళు ఇంకా 5,000 ఇచ్చారండి, అంతే, వాళ్ళు పిఆర్సీ ఇవ్వలే పక్క రాష్ట్రం వాళ్ళు. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎప్పుడో వాళ్ళు పిఆర్సీ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చినప్పుడు 30% ఇస్తారా, 40% ఇస్తారా, 43% కి ఇంకొక 1% ఎక్కువ ఇస్తారా అనేది మనం రేపు చూస్తాం, చూస్తే తెలుస్తుంది. నేను మీ ద్వారా ఉద్యోగస్తులందరికీ ఉన్నటువంటి ఇబ్బందులు, నేను కూడా ఒక ఉద్యోగిగా పనిచేసి తీవ్రమైన ఒత్తిడికి వచ్చి షుగర్లు బీపీలు వచ్చి ఎటువంటి టెన్షన్ ఉంటుందండి, అసలు జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది మేము ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ గా చేస్తున్నాం, ఒక మున్సిపల్ కమిషనర్ గా చేస్తున్నప్పుడు ఉన్నటువంటి తీవ్రమైన ఒత్తిడి చాలా ఉంటుంది. మీరు అనుకుంటారు ఫిజికల్ గా ఒత్తిడి కంటే సైకలాజికల్ గా. సో ఇప్పుడు బీజేపీ డిమాండ్ ఏమిటి, 44% చేయాల్సిందే. సార్ ఇంకొకటి, సార్ ఇంకొకటి ఒక్కటి అడిగితే నేను క్లోజ్ చేస్తాను. తర్వాత సిద్ధరామ్ నాయక్ గారు, మీరు ఒక ప్రొఫెసర్ గా ఉండి వచ్చారు, దయచేసి మీకు తెలుసు, మీకు తెలియదని నేను అన్నట్లే, కాకపోతే మీకు కొంత గొంతు అడ్డం ఉంది, మీరు అది మాట్లాడలేరు. నిరుద్యోగ భృతి గురించి మనం చాలా సందర్భాలలో కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా ఇదే డిబేట్లలో, మరి ఎందుకు సీఎం గారు మాట్లాడట్లేరు? నిజంగా మళ్ళీ నేను అడుగుతున్నాను, ఇదే విద్యార్థులు కదా చనిపోయిన విద్యార్థులు, విద్యార్థులే కదా 1200 మంది చనిపోయారు. ఇప్పుడు నేను మీరు అన్నదాన్ని నేనేమి, అది ఇక్కడ ఉండేటువంటి నిరుద్యోగ భృతి ఆ విద్యార్థులకు కావాల్సింది ఇప్పటికీ 132,000 ఇచ్చి ఇంకో 50,000 ఇచ్చి ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా ఒక ఆఫీసర్ గా రిటైర్ అయినటువంటి వాళ్ళు, మీరు సంతోషం, ఒక మంచి కాస్ట్ అని వచ్చారు, ఒకసారి మీరు ఎంకౌంటర్ చూస్తారు, ఒకసారి మోడీ దిక్కు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఉద్యోగ రంగ సంస్థలు ఏవైతే మనకు రేపు రిజర్వేషన్ లో మనకు ఉద్యోగాలు కల్పించేట అన్ని మాయమైపోతున్నది, ఒక్కసారి అటు మాట్లాడతారు ఏమైనా దాని మీద? నలభై ఐదు శాతం ఇచ్చింటే బాగుంటుండే అని అందరు కోరుకున్నారు, వీళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ. కానీ దాంతో పాటు ఈ రోజు ఎక్కడైతే అదే మన అడవులు, అదేంది మన ఏజెన్సీ ఏరియాలలో ఉండేటువంటి వాళ్ళల్లో వాళ్ళ గిట్ల కొద్దిగా ఈ హౌసింగ్ 20% పెంచి ఉండి హౌసింగ్ అలవెన్స్ అట్లాంటి వ్యత్యాసాల కోసమే అనామలీస్ కమిటీ నేర్పించడం ఎలా ప్రభుత్వము
అనామాలిస్ కమిటీలో మేము తప్పకుండా ఇవాళ పిఆర్సీ ఒకటే ముఖ్యం కాదు అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు ఎక్కడెక్కడ ఏజెన్సీ ఏరియాలలో అలవెంచులు పెంచాలి ఇవాళ భూపాలపల్లి ఉన్నది అలాగే అట్లాంటి ఏజెన్సీ వాళ్ళందరి కోసమే ఇప్పటిదాకా ఎప్పుడు అనామాలిస్ కమిటీ అనామాలిస్ కమిటీ రాజేంద్ర గారు చెప్పండి ఉద్యోగ సంఘాలు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏదైతే మీకోసం పోరాడుతున్నాయో దానికి ఉద్యోగ సంఘాల నేతలుగా మీరేం చెప్తారు అంటే పెరిగితే ఆనందమే కానీ ఇప్పటికి ఇచ్చేసిన దాంతో అయితే మీరు సంతృప్తిగా ఉన్నారు పాయింట్ నెంబర్ 1 నిరుద్యోగుల విషయంలో ఏం చెప్పలేదు మీరు తప్పకుండా మేము అదే చెప్తున్నాము ముగ్గురు ఒకరు చేసే పని ముగ్గురు చేసే పనిని ఒక ఉద్యోగి చేస్తా ఉన్నాడు ఇయల్ల మా సోదరులకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రమోషన్లు ఇప్పించినాం దాదాపు 18,000 ప్రమోషన్లు ఒకటే నెలలో ఇప్పించాం ఎందుకంటే కింది స్థాయి అన్ని ఖాళీలు అయితే మన వేకెన్సీలు అవే అయితే ఆ వేకెన్సీలు తర్వాత 50,000 నోటిఫికేషన్లు వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తే మాకు రిలీఫ్ వర్క్ రిలీఫ్ దొరుకుతుంది రేపు పొద్దున వీళ్ళకి ఉద్యోగం వచ్చిందనుకో మా మెంబర్లుగా అవుతారు మేము ఇంకా బలపడతాం కాబట్టి వీళ్ళందరూ రావాలనే మా కోరిక 50,000 రివర్స్ అవుతుందా లేకపోతే దాని మీద ఆలోచిస్తారని అనుకోవట్లేదు కానీ ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో అయితే అతి త్వరలోనే బహుశా ప్రకటన రావచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పారు కేటీఆర్ గారు కూడా చెప్పారు కాబట్టి నేను హామీ ఇస్తున్నా అంటే నాకున్న కేటీఆర్ మీద కేసీఆర్ మీద నమ్మకంతో 52,000 పోస్టులు మళ్ళీ ఇప్పుడు తొందరగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కానీ దయచేసి సివిల్ సర్వీస్ కి ఈక్వల్ గా గ్రూప్ 1 సర్వీసెస్ ఉన్నాయి 7 సంవత్సరాల కాలం నుండి ఒక్క గ్రూప్ 1 సర్వీస్ కూడా మనం వేసుకోలేదు ఎక్కడైనా సివిల్ సర్వీసెస్ బ్రేక్ అయినాయా రాజేంద్ర గారు థాంక్స్ రజనీ గారు ఇది వాళ్ళ చర్చ పిఆర్ఎస్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ